తెలంగాణ అమర వీరులకు thank you.
निजम। జనరల్ కింద పెట్టండి ముందు చెప్పండి అమ్మా ఇదే 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 ఇదే
जनरल कैंडिडेट जनरल आटा किसी कैटर माँ छप्पन नंबर के जनरल कैंडिडेट गंगापुर ग्रामस्थल अंदर के नमस्कार शर्मलाकन प्रेमिंची राजशेखर रेड्डी गारी अभिमानं तो अक्कनि चूडडानिकि अक्क पादयात्रनु जयप्रदं चेयडानिकि वच्चिनंदुकु मी अंदरिकि धन्यवादालु मरि अक्क गारु मी गुरिंचि मात्लाडतारु जय तेलंगाण जोहार वैएस्आर ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2100 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని మీ గ్రామానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు ఎంతో మంది మహిళలతో పొద్దు నుంచి నడుస్తున్నారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు మీ గుండెలో ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పతకాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి ఎప్పుడో 13 సంవత్సరాలు అయ్యిందే రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయి అయినా కూడా ఈ రోజు వరకు కూడా మీ గుండెలో బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి నాయకుడు అంటే అలా ఉండాలి కదా అలా పరిపాలన చేయాలి కదా ఏం చేసినా ప్రజల కోసమే ఆలోచన చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేసాడు ఎంత రుణం ఉంటే అంత రుణం ఒకేసారి మాఫీ చేసాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత విద్యతో ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఈరోజు లక్షల మంది లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు పేదవాడింట్లో జబ్బు వస్తే ఇంటిల పాది అప్పుల పాలవుతుంది కదా అని ఏ నాయకుడైనా అంతకుముందు ఆలోచన చేశాడా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు ఉచితంగానే చేయించుకున్నారు కదా అసలు ఎవరు ఆలోచించారు పేదవాడు ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 అంబులెన్స్ రావాలి అని ఎవరు ఆలోచన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కదా 46 లక్షల మంది పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు కట్టిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఒకటి కాదు రెండు కాదు ఏమి చేసినా అద్భుతంగానే చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా కడుపులో పెట్టుకొని అన్ని వర్గాలను ప్రేమించాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఈ పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నీళ్ళిచ్చిన నాయకుడు ఎవరు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ చేసిన నాయకుడు ఎవరు లక్షల ఎకరాలలో ఈరోజు పంట పండుతుంది అంటే ఆ భూమి విలువ పెరిగింది అంటే కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే థాంక్యూ అమ్మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే కేసీఆర్ గారు ఒక్కసారి కాదు రెండు సార్లు ఓట్లేస్తే 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేశారు మీ ఊరికి ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మళ్ళా ఒక్క ఎకరానికైనా నీళ్లు బారించారా రాజశేఖర్ రెడ్డి గారు చేసి వెళ్ళిపోయిన పనులే తప్పితే మళ్ళా ఒక్కరికైనా మళ్ళా ఇల్లులు వచ్చినాయా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ పథకం ఉందా నడుస్తుందా సరిగ్గా ఏదో 3-4 పెట్టారు కానీ మీతోటి అన్ని బంద్ చేశారు కదా ఉన్నాయి కూడా గుంజుకుంటున్నారు భూములు ఇచ్చింది లేదు కానీ అందుకే అన్నారా కేసీఆర్ గారు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు అవునా కాదా రైతులకు రుణమాఫీ అన్నాడు చేశాడా మహిళలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు వడ్డీ మీకు పడుతుందా కేసీఆర్ కడుతున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు కదా ఆల్ ఫ్రీ అన్నాడు కదా బట్టలు ఫ్రీ అంట యూనిఫామ్ ఫ్రీ అంట భోజనము ఫ్రీ అంట వైద్యం కూడా ఫ్రీ అంట పిల్లలకు మరి వస్తుందా అసలు ఇప్పుడు స్కూళ్ళల్లో పెట్టే తిండి తినలేక పిల్లలు చచ్చేపోతున్నారు కదా హాస్పిటల్ పాలవుతున్నారు కదా ఆ తిండి నిండా బొద్దింకలు ఆ తిండి నిండా పురుగులు ఆ తిండి నిండా కప్పులు బల్లులు కూడా ఉన్నాయట ఇక పిల్లలు పాపం ఏమనుకుంటున్నారు అసలు మనుషులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఇలాగైనా ప్రభుత్వాలు పనిచేయాల్సింది ఒక్క వర్గానికైనా మేలు చేశాడా ఇంట్లో అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా ఏమా ఎడబంటున్నాడు మరి అల్లుడు ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఒక్కరికైనా ఇచ్చారా ఒక్కరికైనా అందిందా 3 ఎకరాల భూమి ఒక్కరికైనా ఇచ్చారా దళిత బంధు ఎంతమందికి అందింది
ఇంటికో ఉద్యోగం అన్నారు కదా ఇచ్చారా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు కదా మరి ఇస్తున్నారా మరి డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలు హమాలి పని చేసుకోమని చెప్తున్నాడు ఇక్కడ మంత్రి అంతకు మించిన పనే లేదంట తెలంగాణలో ఇదేనా బంగారు తెలంగాణ హమాలి పని చేసుకోవడమేనా మరి హమాలి పని చేసుకునేది అంత గొప్ప పని అయితే మరి మంత్రి ఎందుకంట మంత్రి పదవి ఈయన కూడా మంత్రి పదవి మానేసి హమాలి పని చేసుకోవచ్చు కదా వాళ్ళేమో హాయిగా బతకాలి మంత్రి పదవులు అనుభవించాలి వాళ్ళేమో రాజ్యాలు ఏలాలి డబ్బులు సంపాదించుకోవాలి అక్రమంగా దౌర్జన్యంగా మాఫియాలు అన్ని కబ్జాలు అన్ని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి కానీ ప్రజలు మాత్రం బతకద్దు బస్ ప్రజలు మాత్రం అసలు సచ్చేపోవాలి ఆత్మహత్యలే చేసుకోవాలి 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు రుణమాఫీ అన్నాడు చేశాడా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చాడా 60 ఏళ్ళు దాటినాక బీమానే రాదు కదా ఆ కుటుంబానికి పంట నష్టపోతే కనీసం 1 రూపాయినా పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే ఇవన్నీ బంద్ పెట్టాడు కదా కేసీఆర్ సారు అంటే 1 నిమిషం 30,000 ఇచ్చే పథకాలు అన్నింటినీ బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేసాను అంటున్నాడు కేసీఆర్ గారు 5,000కే కోటీశ్వరులు అయిపోతారమ్మా 5,000కే కార్లలో తిరుగుతారా ముష్టి 5,000 ఇస్తున్నాడే ఇన్ని పథకాలను బంధు పెట్టి 30,000 ఇచ్చే పథకాలను మొత్తానికే బంధు పెట్టాడు 5,000 ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు ఇది గారడి కాకపోతే ఏమనాలే అంతా న్యాయమే కదా అంతా న్యాయమే కదా అసలు ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తున్నారు అన్న ఇంతకు ముందు చేయగూర్తన్నా ఉండేది కదా మరి ఇప్పుడు చేయగూర్తన్నా ప్రజల కోసం నిలబడుతుందా ఏమా కాంగ్రెస్ పార్టీ మీ కోసం పని చేస్తుందా ప్రజల పక్షాన ఏమైనా పోరాటం చేస్తుందా బీజేపీ పార్టీ మాత్రం ఏముద్ధరించింది మతం పేరు చెప్తారు చిచ్చు పెడతారు ఆ మంటలో వీళ్ళు సలిగాల్చుకుంటారు అదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ప్రజలు ప్రశాంతంగా ఉంటే ఇష్టం లేదు హిందువులు ముస్లింలు కొట్టుకొని సావాలి అప్పుడు బీజేపీ బాగుపడుతుంది వాళ్ళ కళ్ళు చల్లబడతాయి ఇదే కదా బీజేపీ చేస్తున్నది మరి ఎవరైనా ప్రజల కోసం ఆలోచిస్తున్నారా పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పార్టీలు అందరూ వాళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నారు కదా వాళ్ళ స్వార్థం కోసమే పని చేస్తున్నారు కదా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఎందుకు చేసింది ఎందుకంటే ఈ పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు పాలన అద్భుతంగా ఉంది అని వీళ్ళు చెప్తుంటే మీ పాలన చండాలంగా ఉంది సమస్యలు ఉన్నాయి అని ఎత్తి చూపడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర ఎండనక వాననక పగలనక రేయనక 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఒక మహిళ అంటే ఎందుకు చేసింది ఈ నాయకులంతా చక్కగుంటే ఈ నాయకులంతా చక్కగానే ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తుంటే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు రాజకీయాలకు వచ్చే అవసరమే లేకుండే ఉందా ఈరోజు మాట మీద నిలబడే నాయకత్వం ఉందా ఈరోజు ప్రజల కోసం కొట్లాడే పార్టీ 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఇంత దరిద్రంగా ఇంత దయనీయంగా పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎప్పుడు ప్రశ్నించినాయి అయ్యా కేసీఆర్ ఇన్ని మాటలు ఇచ్చినావే అంతా మోసమే చేసినావు కదా అని ఎప్పుడైనా ప్రశ్నించినారా 8 సంవత్సరాలుగా అసలు జాబ్ నోటిఫికేషన్లే లేవు కదా ఎందుకు వేయలేదు నువ్వు నోటిఫికేషన్లను ఎప్పుడైనా ప్రశ్నించినారా అందరూ దొంగలే అంతా ఒకే తాను ముక్కలే అందరూ మోసమే చేస్తున్నారు అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పథకాలను మళ్ళీ ఆ సుపరిపాలన తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపు నా పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశారు మళ్ళీ రైతులనైతేనేమి కౌలు రైతులనైతేనేమి రైతు కూలీలనైతేనేమి వాళ్ళ జీవితాలను రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు 46 లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇల్లు కట్టించాడు మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది
మీరు ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకం, ఫీజ్ రీయింబర్స్మెంట్ అయినా సరే, ఆరోగ్యశ్రీ అయినా సరే, అభయహస్తం లాంటి పథకాలను కూడా మళ్ళీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ నిలబెడుతుందని మీకు మాటిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు, ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ, మళ్ళీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ముసలోళ్ళకు, అర్హులైన ప్రతి ఒక్కరికి, వితంతులకి, వికలాంగులకి, మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబం పక్షాన నేను నిలబడతా, తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే పనిచేస్తా. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీ బిడ్డ అనుకుని ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి పాలన వస్తుంది, మళ్ళీ ఇల్లులు వస్తాయి, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ పెన్షన్లు వస్తాయి, మళ్ళీ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని ఇంత దూరం వచ్చారు, ఇంతమంది నాతో నడుస్తున్నారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్.